ప్రభుత్వ కుట్రకు బలవుతున్నటువంటి బడుగుల యొక్క జీవితాలు ఎందుకంటే ప్రభుత్వ కుట్ర రాజధాని కేవలం 29 గ్రామాలు కాదనేటువంటిది అదే విధంగా 5 కోట్ల మంది ప్రజలందరిది కుల మతాలు వర్గాలకు అదే విధంగా పేద ధనిక తారతమ్యాలకు రాజకీయ వైషమ్యాలకు అతీతమైనటువంటిది అమరావతి రాజధాని అదే విధంగా 1250 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తా ఉన్నారు ప్రస్తుతం తెరపైకి వచ్చింది R5 జోన్ మాత్రం R5 జోన్ గురించి కూడా ఈ ప్రభుత్వ కుట్ర ఏమిటి అనేటువంటిది ప్రజలకు తెలియవాల్సినటువంటి అవసరం ఉంది రైతులు ఎప్పుడూ పేదలకు వ్యతిరేకం కాదు పేదల పక్షపాతిగానే ఉన్నారు రైతులు కేవలం ఏంటంటే భూములు ఇచ్చినటువంటి రైతులు ఆమోదించినటువంటి మాస్టర్ ప్లాన్ నందు 5% పేదలకు భూములు కేటాయించారు ఈ ప్రభుత్వం కొత్తగా కేటాయించింది ఏమీ లేదు 5% రాజధాని రైతులు భూములు పేదలకు కేటాయించారు అటువంటిది పేదల ఇళ్ల స్థలాల పట్ల రాజధానిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతులు ఎవ్వరూ దానికి వ్యతిరేకం కాదు ఈ ప్రభుత్వం 44 ఎకరాల్లో 5000 ఇళ్ళు నిర్మాణం చేస్తే ఇంతవరకు ఎందుకు స్వాధీనం చేయలేదు 5000 ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 44 ఎకరాల్లో 5000 ఇళ్ళు నిర్మాణం చేయటం జరిగింది అది త్వరితగతిన పేదలకు స్వాధీనం చేస్తే చాలా సంతోషంగా ఉండేటువంటి వారు అటువంటిది నిర్మాణం చేసిన 5000 ఇళ్ళు ఇంతవరకు పేదలకు స్వాధీనం చేయకపోగా ఈ రోజున R5 జోన్ పేరుతో 48000 మందికి మాత్రమే పరిమితం చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం 5% ఆ రోజు కేటాయించినటువంటి భూమిలో 1700 ఎకరాలు కేటాయించారు 1700 ఎకరాల్లో ఇదే విధంగా 44 ఎకరాల్లో ఏ విధంగానైతే నిర్మాణం చేశారో 2 లక్షల ఇళ్ళు నిర్మాణం చేసే అవకాశం వెసులుబాటు ఉంది 2 లక్షల ఇళ్ళ నిర్మాణం చేసే వెసులుబాటు ఉన్నటువంటి అవకాశాన్ని కేవలం 48000 ఇళ్ళకు మాత్రమే ఇళ్ళ స్థలాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను మోసం చేస్తా ఉంది రెండోది ప్రభుత్వం ఏంటంటే ఆ రోజు రైతులు ఇచ్చిన భూముల్లోనే 5% కేటాయించారు ప్రభుత్వానికి మిగులుతున్నటువంటి 16000 ఎకరాల్లో కాదు ఈ 5% కూడా ఏదైతే 27000 మంది 38000 ఎకరాలు ఇచ్చారు 29000 మందిలో 27000 మంది రైతులు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు 34500 ఎకరాలు భూసేకరణ చేస్తే దాంట్లో 5% ఇచ్చారు ప్రభుత్వ భూమిలో కాదు ప్రభుత్వ భూమి 16000 ఉంది 16000 ఎకరాల్లో ప్రభుత్వ భూమిలో 5% కాదు కేటాయించింది 2 ఎకరాల రూపు ఉన్నటువంటి రైతులు ఇచ్చిన భూమిలోనే 5% కేటాయించారు అది 1700 ఎకరాలు ఆనాడే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటాయించబడింది పేదలకు దాంట్లోనే 2 లక్షల ఇళ్ళు నిర్మాణం చేసే అవకాశం ఉంది అటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం వదులుకొని కేవలం మీ 5000 ఆల్రెడీ కట్టారు 2 లక్షలు కట్టేదానికి వెసులుబాటు ఉంది అటువంటి అవకాశాన్ని కాదని ముఖ్యమంత్రి నాడు R5 జోన్ పేరిట ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది అదేవిధంగా లబ్ధిదారులకు కూడా ఏది లాభం అనేటువంటిది కూడా ఆలోచించాలి 10 లక్షల విలువ కలిగినటువంటి ఇల్లు ముఖ్యమా సెంటు స్థలం ఇచ్చి ప్రభుత్వ కుట్రకు బలవటం ముఖ్యమా అనేటువంటిది కూడా ఆలోచించాలి
రాజధాని రైతు స్పష్టంగా చెప్తున్నారు మేము వితరేకం కాదు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి దాంట్లో ఆల్రెడీ కేటాయించి ఉన్నది అదే విధంగా ఈ ఆర్ 3 జోన్ ఏ విధంగానైతే రైతులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు దాని పక్కనే కేటాయించారు పేదలందరూ అక్కడ ఉండేటువంటి దానికి ఈ ఆర్ 5 జోన్ ఏదైతే అంటున్నారో ఇప్పుడు ఈ ఆర్ 5 జోన్ ఎలక్ట్రానిక్ సిటీ వాణిజ్య సముదాయాల కేటాయించినటువంటి భూమిని ఇప్పుడు ఆర్ 5 జోన్ పేరిట ఈ ప్రభుత్వం కుట్రకు తెర తీసింది దాని ఫలితంగానే ఈ రోజు ఆర్ 5 జోన్ వలన ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతుంది వాణిజ్య సముదాయాలకు ఎలక్ట్రానిక్ సిటీ కేటాయించినటువంటి ఆర్ 5 జోన్ అక్కడ వాళ్ళు వివాదాస్పదం చేస్తా ఉన్నారు అదే విధంగా I3 I1 C2 C3 మరియు C4 జోనల్లో భూములు కేటాయింపు జరగడం అనేటువంటిది అమరావతికి నష్టం కాదా అదే విధంగా గణనీయంగా అమరావతి ఆదాయం కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది 2 లక్షల ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక డిజైన్ చేస్తాయి ఈ రోజు ఆర్ 5 జోన్ పేరిట 48000 కుదించడం ఏంటి ఇది పేదలను మోసం చేయడం కదా రెండోది ఆ ప్రాంతాలను మురికివాడలు చేస్తే ఎవరికి నష్టం రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ నీరు ఇవి ఒకటి ఇస్తేనే సరిపోదు అవే లేవు ఇప్పటికి ఇంతవరకు ఆ ఫెసిలిటీ లేకుండా సెంటు స్థలం ఇచ్చి చేతులు దోపుకుంటే రేపు ఇల్లు ఎవరు నిర్మాణం చేస్తారు 10 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి హౌస్ పేదవాడికి ఇవ్వాలనేటువంటి సంకల్పం ఆనాడు చేస్తే ఇది కుట్ర చేసి పేదలను మోసం చేస్తా ఉంది అదే విధంగా రేపు భవిష్యత్తులో 5 కోట్ల మంది ప్రజలు అమరావతి అటువంటిది కృష్ణా గుంటూరు జిల్లాలకే పరిమితం చేస్తా ఉన్నారు రేపు రాజధాని ప్రాంతానికి వలస వచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు వలస వచ్చేటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉండాలనే 1700 ఎకరాల్లో 2 లక్షల ఇళ్ళు నిర్మాణం చేసేటువంటి వెసులుబాటు ఆనాడే ఒక ప్రొవిజన్ పెట్టారు ఆర్ 3 జోన్లో ఈ ప్రతిరగబడే పరిస్థితుల్లో ఉన్నాడు ఆ మంత్రి చంద్రబాబు గారు జిల్లా పర్యటన బిగినయ్యేంత వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు ఆ జిల్లాల్లో వచ్చిన తర్వాతనే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముద్దు నిద్ర వీడి కనీసం ఇప్పటికో 9 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు 35 లక్షల టన్నుల ధాన్యం ఉభయ గోదావరి జిల్లాల్లో పండితే కేవలం 9 లక్షలు ఇప్పటికి కొన్నారు అది కూడా చంద్రబాబు గారు 3 రోజులు 2 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు కాబట్టి ఇప్పటికి కొంతమేర కొనసాగుతా ఉంది అయినా రైతులు నష్టపోయారు మీ కొనుగోళ్ళ వల్ల మీరు తీసుకునే డబ్బులు కావచ్చు మీరు తీసుకునే ఎక్స్ట్రా కేజీలు కావచ్చు నోకలకు తీసుకునే పర్సంటేజ్ కిలోకి 20 రూపాయలు కావచ్చు రైతుల్ని దోపిడీ చేశారు రైతు అందువల్లనే 10 నుంచి 25000 రూపాయల వరకు నష్టపోయారు వరి కోసినటువంటి వాళ్ళు మొలకలు ఎత్తిన వాళ్ళు కోతకి ఇంకా చేయబోయేటువంటి వాళ్ళు 10 నుంచి 25000 రూపాయలు రైతులు నష్టపోయారు ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కాంపెన్సేషన్ ప్రకటించలేదు ముఖ్యమంత్రి ఇంతవరకు ఫీల్డ్ విజిట్ చేయలేదు సిగ్గుపడాలి ముఖ్యమంత్రి రైతుల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంపలో కూర్చొని డబ్బులు లెక్కేసుకుంటా ఉన్నాడు కనుక మేము పార్టీ పరంగా మేము డిమాండ్ చేసేది గోదావరి జిల్లాలో 10 నుంచి 25000 మూడు దశల్లో నష్టాలు జరిగినాయి ఎన్యూమరేషన్ జరగాలి నష్టపరిహారం ఇవ్వాలి రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలి అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసింది కూడా మేము వరికి మొక్కజొన్నకి 25000 ఇవ్వమని వాణిజ్య పంటలు ఏదైతే ఉన్నాయో మిరప అదే విధంగా తమలపాకు కానీ మామిడి కానీ అరటి కానీ వీటన్నిటికీ 50000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక అల్టిమేటం ఇచ్చారు ఈ అల్టిమేటానికి ప్రభుత్వం స్పందించకపోతే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం
వచ్చిన తర్వాత మేము ఇస్తాం అనేటువంటి స్పష్టంగా చంద్రబాబు గారు గోదావరి జిల్లాలో చెప్పడం జరిగింది. ఈ ఇప్పుడు జరిగిన నష్టానికి రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25000 వరికి మొక్కజొన్నకి 50000 వాణిజ్య పంటలకు జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నష్టానికి మొత్తానికి రైతులకు నష్టపరిహారం ఇస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు. ఏ మాత్రం రైతుల మీద జాలి ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గు ఉంటే ఇంతవరకు క్షేత్ర స్థాయిలో పరిణించినటువంటి చేతగాని ముఖ్యమంత్రికి స్పందించాలి. తక్షణమే నష్టపరిహారం అందించాలి. చేతగాకపోతే ఆ ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.